రిటైర్డ్ ఆర్టీసీ కార్మికుల పెండింగ్ బకాయిలు చెల్లించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కరీంనగర్ ఆర్టీసీ రీజనల్ ఆఫీస్ ముందు ఈ కార్యక్రమం జరిగింది. రిటైర్డ్ ఆర్టీసీ కార్మికుల బకాయిలు 2018 నుంచి ఉన్నాయని, ఈ కారణంగా అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జిల్లా సిఐటియు కార్యదర్శి ఎడ్ల రమేష్ అన్నారు. సిసిఎస్ బకాయిలు ప్రతి నెల 1వ తేదీన ఇవ్వాలని, లీవ్స్ పెండింగ్ డబ్బులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సొమ్మును ఇతర అవసరాలకు మళ్లించకుండా కార్మికుల సంక్షేమం కోసమే వినియోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రవి, నాయకులు మల్లయ్య, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. సిసిఎస్ అట్లాగే లీవ్లకు సంబంధించిన పెండింగ్ బకాయిలు ఇవ్వాలని ఈరోజు కరీంనగర్ రీజనల్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఆర్టీసీ కార్మికులు దాదాపు 30-40 ఏళ్ళ నుంచి వాళ్ళ సర్వీసులో ఉన్న డబ్బులు మాకు కష్టకాలంలో అట్లాగే వృద్ధాప్యంలో అనేక రకాలుగా ఉపయోగపడతాయని, అనేక రూపకంగా జమ చేసుకు పెట్టుకున్న డబ్బులను ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత